నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ రేకి హీలర్ అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అన్నపూర్ణ గారు నమస్తే అండి. నమస్తే అన్నపూర్ణ గారు. మీరు చెప్పినటువంటి రెమెడీస్ చాలా అద్భుతంగా పనిచేసిన ఒక ఆయన, మనతో ఆయన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదామా? తప్పకుండా. హలో. హలో, నమస్తే అండి. మేడం నమస్కారం. మేడం ఎలా ఉన్నారండి? అన్నపూర్ణ గారు మీకు కొన్ని రెమెడీస్ ఇచ్చారు, అసలు ఏంటి మీ ఎక్స్పీరియన్స్, ఏంటి మాతో కూడా పంచుకుంటారా? తప్పకుండా మేడం. దేని గురించి కాంటాక్ట్ చేశారు అన్నపూర్ణ గారిని? నేను యాక్చువల్ గా మేడం కి ఇన్కమ్ పరంగా మేడం కాంటాక్ట్ అయ్యాను, బాగా ఇబ్బంది పడుతుంటే. అదే టైంలో నాకు మా ఫ్రెండ్స్ కొద్దిగా ఒక 2 లక్షలు అలా ఇచ్చే ఇవ్వాలన్నమాట బయట. మీ డబ్బులేనా? అంటే నేను బయట ఇచ్చా, అంటే సిటీలో అట్లా వేస్తారు కదా, అలా వేసాను. మా వైఫ్ డెలివరీ కోసం అనేసి వేసాను అనమాట. అది 2 లక్షలు అతను ఇస్తా అనేసి డెలివరీ టైం దగ్గర పడుతుంది కానీ ఇంకా ఇవ్వలేదు. ఆ టైంలో మీ వీడియోలు చూసాను అనమాట, ఫాలో అయ్యాను. ఒక 2-3 డేస్ ఫాలో అయ్యాను. ఇమీడియట్ గా మేడం కి కాల్ చేశాను. ఈ నెంబర్ చేస్తే వాళ్ళ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, మేడం కి నెంబర్ ఇస్తామనేసి కనెక్ట్ చేశారు. మేడం అప్పటి నుంచి నాకు ఇక ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా నా దగ్గర. ఎప్పుడు కాల్ చేసినా మేడం నన్ను రిసీవ్ చేసుకుంది నా కాల్. నాకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. వెరీ గుడ్. మీకు డబ్బులు వచ్చేసాయా, అందాయా? అంటే అందడం కంటే మేడం చెప్పిన కొన్ని చిన్న రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీస్ నేను మేడం వీటిని ఫాలో అప్ గా ఖచ్చితంగా జరుగుతుంది మేడం. ఈ టైం జరుగుతుంది అంటే అది నాకు అది జరిగింది చెప్పాలంటే. మేడం 2 డేస్ లో నీకు అమౌంట్ వస్తా అంటే అబ్బాయి ఇవ్వాల్సిన దానికంటే కొంచెం ఒక 25% అమౌంట్ ఇచ్చిండు. ఆ రోజు ఇంకా హాస్పిటల్లో బయట నేను అడిగాను, అడిగితే సిజరీన్ చేయాలి అమ్మాయికి ఖచ్చితంగా, ఆల్రెడీ 10 మంత్స్ పడ్డాయి, 10 డేస్ అవుతున్నాయి, నార్మల్ కాదు అనే చెప్పారు. ఇంకా సరే అనేసి నేను ఏం చేయాలో అడిగితే ఎంత అవుతుంది ఖర్చు అంటే 50,000 దాకా అవుతుంది, ప్లస్ ఇంకా మిగతా ఖర్చులు ఒక 20 దాకా అవుతాయి అని చెప్పారు. ఇతనేమో ఇవ్వట్లేదు, అసలు ఏం మైండ్ పనిచేస్తాం. నిజంగా చెప్పాలంటే మేడం నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఒక కొత్త రెమెడీ నా కోసం తీసుకొచ్చి ఇచ్చింది. ఏదంటే మేడం అసలు ఇంకోటి మేడం ఎట్లా చెప్తే అట్లా ఫాలో అప్ అయినా. ఆ టైం నా టైం అట్లా ఉన్నది, ఇక ఫాలో అప్ చేశాను. ఇంకా అన్ని రకాలుగా విశ్వము అన్ని యూనివర్స్ కింద బాగా కనెక్ట్ అయిపోయింది ఆ టైంలో. మేడం కైనా నా కోసం చాలా రిస్క్ తీసుకున్నారు అనుకుంటా నాకు తెలిసి. సరే, తర్వాత ఏమైంది మరి, డబ్బులు అందాయా డెలివరీ అనుకున్నాము? అక్కడ వెళ్ళి చేస్తే వాళ్ళు చెప్పారు ఇట్లా ఇట్లా అయితే అన్నారు. ఇమీడియట్ గా అది ఏందో తెలియదు. నెక్స్ట్ డేనే మార్నింగ్ మా వైఫ్ ని ఇంకా డబ్బులు లేవు కానీ నేను సిజరీన్ అయినా సరే చేసేద్దాం అన్నట్టు ఇంకా ముందు అంటే హెల్త్ పరంగా చూసుకున్నాను నేను. ఇంకా మా ఫ్రెండ్ మా వైఫ్ కు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉండి ఇట్లా ఈ హాస్పిటల్ కి వెళ్ళండి ఇంకా ఇట్లా నార్మల్ చేశారని చెప్పారంట. అక్కడికి ఇంకా ఇమీడియట్ గా వెళ్ళమనిసి ఆమె నాకన్నా ముందే వెళ్ళిపోయింది, నా బాధ చూడలేక వెళ్ళిపోయిండు, అడ్మిట్ అయ్యింది. ఇంకా అది వెళ్ళిన నెక్స్ట్ డేనే నార్మల్ అయిపోయింది. వెరీ గుడ్. పాపా బాబా? పాప మేడం. కంగ్రాచులేషన్స్. ఎన్ని రోజులు బేబీకి? మేడం 10 డేస్. 10 డేస్. ఓకే ఓకే. ఇద్దరు సేఫా, బేబీ ఇంకా మదర్? సేఫ్ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మేడం, నాకు బయట హాస్పిటల్లో 80,000 అయితే అని చెప్పారు కదా మేడం, బయట నార్మల్ కింద 20-30,000 అడిగారు మేడం. అమ్మా, నార్మల్ కా? నార్మల్ ఆపరేషన్, నార్మల్ డెలివరీకి. నేను వెళ్ళిన హాస్పిటల్లో నాకు ఫ్రీగా అయింది మేడం. ఫ్రీగా? ఫ్రీగా మేడం. ఫ్రీగా అవడం ఏంటి, ఎంతో కొంత పే చేయాలి కదా.
ఏది పే చేయలేదు మేడం, నాకే కాదు మేడం, హాస్పిటల్లోనే అందరికి ఫ్రీగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సిజరీన్ అయినా కూడా ఫ్రీ మేడం అక్కడ. అవునా? ఎక్కడ, ఏ హాస్పిటల్? అది ఏ ఊరు? ఇక్కడ మేడం, బాచపల్లి మమతా హాస్పిటల్, మమతా మెడికల్ కాలేజ్. ఆహా, మమతా మెడికల్ కాలేజ్. చాలా పెద్దది కదా. పెద్దది మేడం. అందులో నేను వెళ్ళాను, చేయించాము. వాళ్ళు నాకు అక్కడ ఓన్లీ మెడిసిన్స్ కి, ప్లస్ అక్కడ మనం అడ్మిట్ అయిన చార్జెస్, తర్వాత ఒక 2 డేస్ బేబీకి జాండీస్ అయినాయి లేట్ అయినందుకు, వాటికి ఒక 5 to 10 thousand అయినాయి మేడం. అంతే, వచ్చేసారు ఇప్పుడు ఇంటికి. ఇంటికి సేఫ్ గా వచ్చేసాం. అమేజింగ్, అమేజింగ్ అండి. అది ఎంతో ఖర్చు అవుతుందని చాలా టెన్షన్ అడ్డా. మేడం చెప్పిన ప్రతిదీ ఫాలో చేసిన మేడం ఏం చెప్తాది మేడం, నువ్వు మాట్లాడుకుంటే నేను రాస్తుంటే. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే చాలా చాలా ఆనందంగా ఉంది, మంచి మేడమే. అంటే మీ నమ్మకం ఇక్కడ మేజర్ కీ రోల్ ప్లే చేసిందండి. నమ్మకంగా ఆవిడ ఏదైతే చెప్పారో అవి మీరు చేశారు కాబట్టి చక్కటి ఫలితాలు వచ్చాయని నేను అనుకుంటున్నాను. చాలా చాలా సంతోషం అండి, మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. మీకు రెడ్ టీవీ వాళ్ళకి మీరు చేసిన వీడియోలు చూడడం వల్ల ఈశ్వర కృప అండి ఇదంతా. బేబీకి మా బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టీవీ తరఫు నుంచి మీకు మరియు మేడానికి మరొకసారి ధన్యవాదాలు మేడం. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఉంటానండి, నమస్తే. బా, నిజంగా ఎంత ఆనందంగా ఉందో నాకైతే ఆయనతో మాట్లాడటం. మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు. ఆయన అసలు డెలివరీకి వెళ్లే ముందు అసలు ఎంత టెన్షన్ పడుతూ ఫోన్ చేశాడు. మరి నేను కాలేజ్ లో ఎగ్జామ్ పడిపోవడం ఏమిటండి, 10 నెలలు పడ్డా ఇంకా పెయిన్స్ లేవు, ఏమి లేవు. పక్కన ముసలోళ్ళు ఉంటారు కదా, ఊరుకో నీకు పెయిన్స్ లేదు, నీకు ఆపరేషన్ చేస్తా అంటున్నారు, కూర్చో అన్నారని చెప్పి ఆమె ఇంట్లో కూర్చుంటే నేను తిట్టాను. ముందు హెల్త్ ముఖ్య నీ డబ్బులు, తర్వాత నీకు వచ్చే డబ్బులు, ముందు అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్ పడి అప్పుడు తర్వాత చూద్దాం అంటే అమ్మవారు లలిత అమ్మవారు మంత్రం ఇస్తే అది చేసి తాగిచ్చాడంట. వెళ్ళాక అసలు ఆమె ఎంత భయం చెప్పారో అంత ఫ్రీగా నార్మల్ గా డెలివరీ. సో ఇంకెలాగో సందర్భం వచ్చేసింది కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటారండి. కొంతమంది భయపడుతూ ఉంటారు, అమ్మో బోల్డ్ అంత నొప్పులు అంట కదా, ఇంకా మేము పడలేము అది ఇదని. అమ్మ నార్మల్ డెలివరీ అంత సుఖం ఇంక ఏది ఉండదు. ఆ 9 గంటలు, 5 గంటలు, 6 గంటల్లోనే నొప్పి పడతారు. సిజేరియన్ అయితే చెప్పలేము, 3 నెలలు కాదు, జీవితాంతం దాని ఇబ్బంది అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అనుభవించిన వాళ్ళు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం కాబట్టి నార్మల్ డెలివరీకి ప్రిఫర్ చేయాలి. అంటే డాక్టర్స్ చెప్తారు ఏది ప్రిఫరబుల్ అనేది, డాక్టర్స్ చెప్తారు డెఫినెట్లీ. డాక్టర్స్ కూడా నార్మల్ డెలివరీ కోసమే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మైండ్ కూడా కొంతమందికి ప్రిపేర్డ్ గా ఉండలేదు, నేనేం నప్పులు పడను, నేను సిజేరియన్ కే వెళ్తాను చెప్పేస్తారు. కొంతమంది ఆడవాళ్లే పేషెంట్స్, మేము నార్మల్ వెళ్ళను, నేను సిజేరియన్ అని ఫిక్స్ అవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో. బట్ దెన్ డాక్టర్ చెప్పినట్టుగా వెళ్ళాలి. బట్ నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం ఆ మంత్రం మాకు కూడా చెప్తారా? ఏం లేదండి, సింపుల్ గా మనం లలితా మంత్రం ఒకటి, అమ్మవారికి సంబంధించి అంబికా మంత్రం ఉంటుంది, అంబికా మంత్రం చదువుకొని ఆ వాటర్ డెలివరీకి వెళ్లే ముందు తాగించండి. లేదా రోజు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైం వచ్చేసిందంటే తాగండి, పర్వాలేదు. వినాయకుడి మంత్రం, గజానన మంత్రం ఉంటుంది ఒకటి, ఇది ఒకటి ఉంటుంది. ఇంకా గజానన మంత్రం కనుక చూసినట్టయితే వల్లభం గజాననం, వల్లభం ఏకదంతం, అది వల్లభం గజాననం, వల్లభం ఏకదంతం, ఇది ఒకటి చదువుకోండి. తర్వాత వచ్చేసరికి అంబిక అనాది నిదాన అశ్వరూఢ అపరాజిత. అంబిక అనాది నిదాన, అనాది నిదాన అశ్వరూఢ అపరాజిత, ఈ మంత్రాన్ని వాటర్కి చెప్పుకోండి. ఇది వాటర్ థెరపీ బాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ పట్టుకున్నాం, గ్లాస్ కి మంత్రం, గ్లాస్ పట్టుకుని గ్లాస్ లో వాటర్ వేసుకుని ఆ మంత్రాన్ని చదవాలి. ఎన్నిసార్లు? 11 టైమ్స్ అయితే కంపల్సరీ చదువుకోవాలి. ఒక 11 టైమ్స్ చదువుకొని అవి తాగేసి ఆ వాటర్ని తాగేసి. అంటే ప్రెగ్నెంట్ ఉమెనే అట్లా చదువుకుని తాగేయచ్చా? మనం చెప్పి కూడా వాళ్ళకు ఇవ్వచ్చు, ఇవ్వచ్చు. డెలివరీకి వెళ్ళే ముందు కూడా ఒకసారి అది చెప్పేసి ఇచ్చేయండి, వాటర్ తాగేసి వెళ్తుంది. ఇంకా ఎందుకంటే ఈ అమ్మవారు మనకి ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు చేయగలుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే కొన్ని కొందరికి నార్మల్ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి సిజరీన్స్ అయ్యే సందర్భాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు తప్పించుకోవచ్చు. సిజరీన్స్ తప్పించుకొని హ్యాపీగా డెలివరీ, హ్యాపీగా ఇంటికి రావచ్చు. ఇలా అందరూ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటారు. తప్పకుండా, తప్పకుండా. ఈ డెలివరీకి వెళ్లే ముందు కూడా ఈ అమ్మవారి నామాన్ని జపించి ఇచ్చేయండి. మీరు ఒకవేళ
మీకు సీజరీన్ టైంలో ఏ టైంలో అయినా కూడా ఇది మీరు అనుకోవచ్చు. ఓకే ఓకే, బ్యూటిఫుల్ అండి. అంతేకాకుండా నేను దీంతో పాటు ఇంకొకటి చెప్తున్నాను, మొన్న వేదిక్ స్విచ్ వర్స్ చెప్పాను, ఇది అశ్వినా అని చెప్పాను, అశ్వినా కూడా ఛాన్స్ చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. దాని వల్ల కూడా మనకు చాలా రిజల్ట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చేస్తూ ఉంటుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రొటెక్షన్ కోసం కవచ కుండలు చెప్పారు. కవచ కుండలు ఎస్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మంది బయటకు వెళ్తే సో వాళ్ళకు బ్లీడ్ అవ్వడం వల్లనో దేని వల్లనో కొన్ని మరణాలు చాలా వరకు చనిపోవడము లేకపోతే బేబీకి ఏదైనా అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అది అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ మీరు డెలివరీకి వెళ్ళే ముందైనా పర్వాలేదు కవచ కుండలు చేసుకోండి. కవచ కుండలు మొత్తం ప్రొటెక్షన్ మీకు. మీరు ఒకవేళ మీరు మీకు మత్ ఇచ్చే వరకు కూడా మీరు కాన్షియస్ లో ఉన్నంత వరకు కూడా కవచ కుండలు మీ ప్రొటెక్షన్ మీరు చూసుకోండి. నిద్ర ఏం పట్టేది కాబట్టి ఓన్లీ లోవర్ బాడీ. డెలివరీకి వెళ్ళే ముందు కంపల్సరీ కవచ కుండలు చేసుకోండి. సో దీని ద్వారా కంపల్సరీ ప్రొటెక్టెడ్ గా ఉంటారు. బ్యూటిఫుల్ అండి, బోల్డ్ అనే స్విచ్ వర్డ్స్, వేదిక్ స్విచ్ వర్డ్స్ ని పరిచయం చేస్తూ ఉన్నారు, అమ్మవారి నామాలు కూడా చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా ఇవి వాడుకుని నార్మల్ డెలివరీ అయ్యి చక్కగా తల్లి బిడ్డ అందరూ ఇద్దరు కూడా క్షేమంగా ఉండి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.